Hello friends, andariki namaskaram. Nenu iroju paneer payasam chestunnanandi. Ela tayar cheyalo chupistanu randi. Idigandi paneer payasam tayar cheyataniki daniki kavalsina padarthalu. 1/2 liter pasum paalu teesukunnanandi. Paalu, fresh milk. 1 spoon elakkal podu. 150 గ్రాములు పన్నీర్ గ్రేట్ చేసుకొని ఉంచుకున్నానండి మళ్ళా షుగర్ 50 గ్రాములు బాదం పప్పు ఇది కిస్మిస్ పిస్తా జీడిపప్పు అంతేండి సింపుల్ గా తయారు చేసుకోవచ్చు పన్నీర్ పాయసం ఓకే రెండు చూపిస్తాను ముందుగా ఒక గిన్నె పెట్టుకున్నామండి పన్నీర్ పాయసం చేసుకోవడానికి దాంట్లో కొంచెం కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసుకున్నాను దీంట్లో కొంచెం బాదం పప్పు సారీ జీడిపప్పు వేసుకున్నాను కిస్మిస్ వేసుకున్నాను ఏంటి కొంచెం ఇలా వేసుకున్నానండి పాలు వేసుకుంటున్నానండి పాలు వేసుకున్నాను పాలు బాగా మరుగుతుంది చూసారా ఈ టైంలో షుగర్ వేసుకుంటున్నానండి సరిపడినంత షుగర్ వేసుకున్నాను తర్వాత పన్నీర్ వేసుకుంటున్నానండి గ్రేట్ చేసుకున్న పన్నీర్ పన్నీర్ వేసుకున్నాను ఇప్పుడు ఏలక్కాయల పొడి వేసుకున్నాను ఎలాగా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి 5 మినిట్స్ అంతే ఎంత ఈజీగా అయిపోయింది చూడండి 5 నిమిషాలు సరిపోద్ది సూపర్ టేస్ట్ అండి ఇది చూసారండి పన్నీర్ పాయసం రెడీ ఇంత స్మెల్ వస్తుందా చూడండి పాయసం ఇదిగండి పాయసం రెడీ అయిపోయింది చూడండి ఏమి టేస్ట్గా ఉంటుందో చూడండి పాయసం సూపర్ టేస్ట్ అండి ఇలాగే కూడా మీరు తయారు చేసుకునే పన్నీర్ పాయసం తాగితే సూపర్ టేస్ట్ అండి ఓకే చూస్తారా సూపర్ సూపర్ టేస్ట్ అండి పాయసం అంత బాగుంటుంది దీని మీద కొంచెం బాదం పిస్తా వేసుకుంటున్నానండి దీని మీద కొంచెం అంతే అయిపోయింది చూసారా ఇలాగే మీరు కూడా తయారు చేసుకుని తయారు చేసుకోండి ఓకే పన్నీర్ పాయసం రెడీ ఓకే పాయసం రెడీ పన్నీర్ పాయసం నా వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్